శివరాత్రి ఉత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఏలూరు పాతేబాధలోని కనకదుర్గమ్మ ఆలయానికి వేకువ జాము నుంచి భక్తులు పోటెత్తారు. మూల నక్షత్రం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సరస్వతి దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరణ్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఏలూరులోనే పత్తిపద కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నవరాత్రి ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద ఎత్తున రకరకాల అమ్మవారు అలంకరణ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఆలయానికి వచ్చి దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ప్రజల అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ శరణ్ నవరాత్రి వేడుకలు మన పత్తిపద అమ్మవారి గుళ్ళు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గుళ్ళు ఎలా జరుగుతున్నాయి సార్? ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్య నమః, ఓం శ్రీ కనకదుర్గమ్మదేవే నమః. ఏలూరు పట్టణంలో శ్రీ పత్యాబాద్ నాలుగుగోడ సెంటర్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరణవరాత్రి మహోత్సవాలు చాలా అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు అప్పుడే 54 సంవత్సరాలు బట్టి ఇదే విధంగా జరుగుతూ దినదిన ప్రవర్తమానుగా ఆలయం మంచి అభివృద్ధి చెంది భక్తుల తాకిడితోటి ఎంతో శక్తివంతమైన అమ్మవారుగా వెలిసిల్లింది. ఇక్కడ ఈ అమ్మవారు మహాశక్తివంతమైనది. విజయవాడలో ఏ విధమైనటువంటి ఆ అమ్మవారికి ఎంత శక్తి స్వరూపమో ఈ అమ్మవారు కూడా అదే విధంగా అంత శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దేవి శరణవరాత్రుల సందర్భంగా ప్రారంభం నుండి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి యొక్క భవాని దీక్షణం తీసుకుని మరలా అమ్మ విజయవాడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మరలా దీక్షను ఇక్కడే వచ్చి తిరిగి వచ్చి విరమింప చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ రోజున సరస్వతీదేవి అలంకరణ నిమిత్తం మూలా నక్షత్ర అంటే మూలా నక్షత్రం అంటే అమ్మవారి యొక్క పుట్టినటువంటి రోజు వేళ. ఆ సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి యొక్క అలంకరణ చేయడం జరిగింది. విద్యార్థులు విద్యార్థినులు కూడా ఎంతో మంది చిన్నపిల్లల అగాయకు పెద్ద చదువు చదువుకున్నటువంటి వాడు కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ రోజున ఎంతో మంది సరస్వతీదేవి యొక్క పూజలు చేసుకుని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మూలా నక్షత్రం యొక్క ప్రాసెస్ ఏంటి, దానికి గొప్పతనం ఏంటి? మూలా నక్షత్రం అయితే అన్ని నక్షత్రాల కంట చాలా విశేషమైనటువంటి నక్షత్రం, చాలా బలమైనటువంటి నక్షత్రం అది. ఆ నక్షత్రం అనేటువంటి ఎవరైతే పుట్టారో వాళ్ళు మహా ఐశ్వర్యవంతులు అవుతారు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా అమ్మవారి నక్షత్రం అవడం వల్ల ఈ నక్షత్రం మహా అమ్మవారు పుట్టినటువంటి రోజు కూడా ఈ రోజున. అందువల్ల ఏమిటంటే ఆ నక్షత్రాన్ని వరకు ప్రాశస్యత ఉంది. ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా అమ్మవారి యొక్క శక్తి ఎంత ఉంటుందో వారి యొక్క వివాళ యొక్క తెలివితేటలు కూడా అంత విధంగా ఉంటాయి. వాడు శక్తి అంత శక్తివంతులుగా ఉంటారు కూడాను. అదేవిధంగా ఈ రోజున అమ్మవారి యొక్క సరస్వతీదేవి అలంకారాన్ని వేయడానికి గల కారణం ఏమిటంటే అమ్మవారు ఈ సరస్వతీదేవి రూపంలో శుంభు విశుంభులనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని సంహరించేటువంటి రోజు. అంత శక్తివంతమైనటువంటి ఈ అమ్మవారు అంత శక్తి స్వరూపునిగా విగ్రహ రూపంలో వచ్చి అమ్మవారు ఈ శంభు నిశుంభుల్ని ఈ శంభు నిశుంభుల్ని వధించింది. అందువల్ల ఈ అమ్మవారి సరస్వతి రూపంలో వచ్చి మూలా నక్షత్రం టైం సమయం నందు వెలిసింది కాబట్టి ఈ రోజున అంతే విధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా విద్యా సంస్థ విద్యార్థులను అభ్యసించేలాగా ఆశీర్వదిస్తుంది. ఇలా చూస్తున్నట్లయితే ఎంత ప్రాశస్త్యం కలిగిన ఆ అమ్మవారు ఇక్కడ కనకదుర్గ పత్తిపద అమ్మవారికి విజయవాడలో దుర్గమ్మ తల్లికి ఎంత ప్రాశస్త్యం, తర్వాత అంతే ప్రాశస్త్యం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అదే రకంగా మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవికి పిల్లల్లో కూడా పూజ చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ ఈ రోజు సరస్వతీదేవి అమ్మవారు అలంకరణలో దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి ఇక్కడ వరకు ఆర్కెత్ రాంబాబు.